ఇందల్పి మండల కేంద్రంలోని డోన్కల్ గ్రామంలో రైతులకు చెక్కులు పాస్ పుస్తకాలు ఎంపీపీ ఇమ్మడి గోపి పంపిణీ చేశారు. అనంతరం ఎంపీపీ గోపి మాట్లాడుతూ, రైతు బంధు పథకం రైతులకు గొప్ప వరమని రైతులు ఆనందంగా ఉన్నారన్నారు. డోన్కల్ గ్రామంలో రైతులకు పట్టా పాస్ పుస్తకాలు 237 బుక్కులను 267 చెక్కులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. డోన్కల్ గ్రామంలో 25,30,160 రూపాయల చెక్కులను రైతులకు అందజేయడం జరిగిందన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం గ్రామాల్లో పండగ వాతావరణంగా ఉందని, దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు పథకం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. రైతుల పట్ల సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి పథకాలు అవలంబించలేదన్నారు. సీఎం కేసీఆర్ మరోసారి విజయం సాధించాలని రైతులు ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ సుధాకర్ రావు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు మోహన్ నాయక్, ఏఓ సప్న, రెవెన్యూ అధికారి మహేష్, వీఆర్ఓలు, రైతులు, మహిళా రైతులు పాల్గొన్నారు. మహిళా రైతులు కానీ ఇలా పండుగలో ఒక పండగ వాతావరణం ఏర్పడింది. ఈ కార్యక్రమం చాలా ఎక్కడ లేని కార్యక్రమం. ఈ తెలంగాణలో రైతులకు ఎక్కడన్నా పోయి అడ్డు దుకాణంలో ఇంత సౌకర్యం దగ్గరకు పోయే పరిస్థితి లేకుండా నేరుగా సీఎం గారే ఈ పథకాన్ని ప్రారంభించి రైతులకు ఎంతో మేలు చేస్తుంది కాబట్టి నేను ఈ గ్రామ ప్రజల తరఫున మరియు మండల్ రైతుల తరఫున ప్రత్యేకంగా నేను సీఎం గారికి మరీ తెలియజేస్తున్నాను. ఈ పథకం ఇట్లాగే ప్రతి సంవత్సరం ప్రతి పంట పంటకు కొనసాగుతుందని చెప్పేసి కూడా రైతులకు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం అనేది